ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఒక స్కిల్ డెవలప్ అవుతుంది మనకి. ఏదన్నా ఒక ఫెయిల్యూర్ కానీ, ఒక ప్రాబ్లం కానీ, ఒక ఛాలెంజ్ కానీ వచ్చినప్పుడు దానికి తగిన స్కిల్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లంకి మీకు ఏ స్కిల్ లోపించిందో గమనించండి. మీ ప్రాబ్లం ఏంటో రాసుకోండి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు ఏ స్కిల్ అవసరమో గమనించండి. ఆ స్కిల్ని డెవలప్ చేసుకోండి. ఇలా ప్రతి ప్రాబ్లంకి ఒక్కొక్క స్కిల్ పెంచుకుంటూ వెళ్తే స్కిల్ సెట్ అంటాం. ఫర్దర్ బ్రాండ్, ఒక చోట లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందంటే లాంగ్వేజ్ డెవలప్ చేసుకోమని అర్థం. ఇంకో చోట కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చిందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోమని అర్థం. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని గురించి తెలుసుకోమని అర్థం, అంటే ఫైనాన్షియల్ లిటరసీ అంటాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లిటరసీ. అంటే ఇక్కడ లైఫ్లో వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్, లీడర్షిప్ రిలేటెడ్ కావచ్చు, కమ్యూనికేషన్ రిలేటెడ్ కావచ్చు, లాంగ్వేజ్ రిలేటెడ్ కావచ్చు, ఫోనెటిక్ రిలేటెడ్ కావచ్చు, గ్రూమింగ్ రిలేటెడ్ కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో రిలేటెడ్ కావచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ విషయంలో కావచ్చు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ విషయంలో కావచ్చు, లేదనుకుంటే మనకు తెలుసుకోవలసిన డిఫరెంట్ ఉదాహరణకు ప్రాపర్టీ గురించి ఆలోచిద్దాం. ప్రాపర్టీలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు మీకు తెలియదని అర్థం, అంటే ఒక స్కిల్ లేదని అర్థం. ఆ స్కిల్ని డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు కావచ్చు, అమ్మేటప్పుడు కావచ్చు, మీకు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంది అంటే ఓ స్కిల్ లోపించిందని అర్థం. ఆ స్కిల్ని పెంచుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం వస్తుంది. మరి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాదా? వస్తాయి. కానీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం అనేది ఈజీగా చేయగలుగుతారు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ స్కిల్స్ మీకు లేవని అర్థం. ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకునే కొలది ప్రాబ్లమ్ను సునాయాసంగా పరిష్కరించుకోగలిగే శక్తి మీకు వస్తుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ యాజ్ ఎ సొల్యూషన్ అంటాం. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్. ప్రాబ్లం ప్లస్ 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 క్రియేటివ్ ఐడియా ఈక్వల్ టు సొల్యూషన్ అనమాట. ప్రాబ్లం ప్లస్ క్రియేటివ్ ఐడియా ఈక్వల్ టు సొల్యూషన్ అనమాట. ఒక ప్రాబ్లంకి మీ క్రియేటివ్ ఐడియా తోడుంటే మీకు అద్భుతమైన సొల్యూషన్ వస్తుంది. సాఫ్ట్వేర్లో ద ప్రాబ్లం ఈజ్ నథింగ్ బట్ హిడెన్ సొల్యూషన్ అంటారు. పైన ప్రాబ్లం కనిపిస్తుంది, కింద మీకు ఏం కనిపిస్తుంది? సొల్యూషన్ కనిపిస్తుంది. ఈ సొల్యూషన్ సాల్వ్ చేసే స్కిల్ సెట్ మీకు ఉన్నప్పుడు నీకు జీతాలు బాగా వస్తాయి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే స్కిల్ సెట్ నీకు లేదు అనుకున్నప్పుడు ఆ స్కిల్ సెట్ని పెంచుకోవాలి, లేదనుకుంటే నీకు ఎండ్ యూజర్ అయిపోతావు. ప్రాబ్లం సాల్వ్ చేసే వాడికి ఎక్కువ జీతం ఉంటుంది, అంటే కోడింగ్ లాంటివి మారటం ఇంకోటికి. ప్రాబ్లం లేని జాబ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ యూజర్ అంటాం. ఎండ్ యూజర్ వచ్చేటప్పటికేంటంటే వాళ్ళు ఆపరేట్ చేయడానికి పరిమితం అవుతారు కాబట్టి వాళ్ళకి సాలరీస్ అనేది నార్మల్గా ఉంటాయి. పెద్ద పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తే పెద్ద పెద్ద నీకు క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే పెద్ద సొల్యూషన్ నీకు వస్తుంది. నీ స్కిల్ సెట్ పెరగాలంటే ప్రాబ్లంకు అనుగుణంగా నీకు స్కిల్స్ని పెంచుకుంటూ మీ లోపాలు ఐడెంటిఫై చేసి ప్రతి లోపానికి ఒక అద్భుతమైన పరిష్కారం కనుక్కుంటూ పోతే ఆటోమేటిక్గా తెలియకుండా నువ్వు ఒక ధీరుడివి, మగధీరుడి జీవితంలో ముందుకెళ్ళడానికి ఉంటుంది అన్నమాట. లోపాలని గమనించి దిద్దుకోవడమే జీవితం అంటే. మీ బలాలు ఏంటో గమనించండి, మీ బలహీనతలు గమనించండి. బలాలు పెంచుకుంటూ వెళ్ళండి, బలహీనతలు తగ్గించుకుంటూ వెళ్ళండి. బలాలు పెరిగే కొలది అవకాశాలు పెరుగుతాయి, బలహీనతలు తగ్గే కొలది మీకు ఈ థ్రెట్స్ లాంటివి తగ్గుతాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ నాలుగు ఇంపార్టెంట్ సెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ అంటాం. అంటే సమస్య వచ్చింది అంటాం కాదండి. సమస్య వచ్చింది అంటే నీకు సక్సెస్ రావడానికి ఒక అద్భుతమైన డయాఫ్రామ్, డయాస్ రెడీ అయిందని అర్థం. ఏ సమస్య లేని చోట, ఏ పరిష్కారాలు లేని చోట, ఏ సమస్యలు లేని చోట నీకు సక్సెస్ కూడా తక్కువ ఉంటుంది. సమస్యలు పుష్కలంగా ఉన్న చోట ఆ సమస్యలు పరిష్కరించే వాళ్ళకి సక్సెస్ కూడా పుష్కలంగానే ఉంటుంది. అంచేత ప్రాబ్లం రావద్దని అంటే మీకు ప్రోగ్రెస్ రావద్దని అర్థం. దేవుడా నాకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండు దేవుడా అని పది ఇంట్లో దండం పెడతారు. అందుకే దేవుడి గదిలోంచి దేవుడు మాయమైపోయారు.
మరి ఎలా దండం పెట్టాలి? ప్రాబ్లం వచ్చినా నేను పరిష్కరించుకోగలిగే శక్తి నాకుంటుంది, నాకు ఆ స్టామినా ఉంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్ సెట్ నాకు ఉంటుంది అనుకున్నప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది, పరిష్కారం కూడా వస్తుంది. సో జీవితంలో ఒక్కొక్క అడుగు పైకి వెళ్ళాలంటే ప్రాబ్లం తగిన స్కిల్స్ని పెంచుకుంటూ పైకి వెళ్ళాలి. నిరంతరం ఒక జర్నీ అది. సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్, ఇట్ ఈస్ అ జర్నీ. డెస్టినేషన్ అంటే గోల్ అయిన తర్వాత నెక్స్ట్ గోల్ పెట్టుకుంటాం, కట్ గోల్ అయ్యే లోపల వచ్చే జర్నీని ఎంజాయ్ చేయడమే లైఫ్ అంటే. సక్సెస్ వచ్చాక ఎంజాయ్ చేద్దామంటే మరి ఫెయిల్యూర్లో నీకు ఆనందం రావడం లేదా? ఓ పుస్తకం చదువుతున్నావు, పుస్తకం చదువుతున్నప్పుడు ఆనందం రావడం లేదు, పుస్తకం అంతా కంప్లీట్ అయ్యాక ఆనందం అంటే అరే ప్రతి అక్షరంలోనే ఆనందం ఉంటుంది. అక్షరం అనేది ఒక ఆయుధం. రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు. రీడ్ చేసే కొద్దీ ఆనందం వస్తుంది, అనుభూతి వస్తుంది, ప్రేమ వస్తుంది, సెక్స్ ఉంది, ఆర్గాజం వస్తేనే ఆనందం అంటే వెళ్ళగల. మధ్యలో ఫ్లట్టింగ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, కబుర్లు చెప్పడం ఉంటుంది, కితకథలు పెట్టడం ఉంటుంది, అసకీగా మాట్లాడడం ఉంటుంది, ఫోర్ ప్లే ఉంటుంది. ఇన్ని ఫేజులు ఆనందకరమే. నాకు ఇల్లు జరిగితేనే ఆనందం, ఇది జరిగితేనే ఆనందం, ఇది జరిగితేనే ఆనందం అనుకున్నప్పుడు నీకు తెలియకుండానే నువ్వు సమస్యలు సుడిగుండల్లోనే ఉంటావు. ఎప్పుడు కూడా సక్సెస్ రాదు నాకు. సక్సెస్ అనేది రావాలంటే సమస్యకి తగిన పరిష్కార శక్తులు మీరు పెంచుకుంటూ ఏ స్కిల్స్ మీకు లేవో చూసుకుని రాసుకుని ఆ స్కిల్స్ని పెంచుకుంటూ పోతే మీలో అద్భుతమైన ఒక శక్తివంతుడు మీకు వస్తాడు. ధీరుడు వస్తాడు, మగధీరుడు వస్తాడు, ఆడధీరుడు కూడా వస్తాడు. కలకత్తా కాలికి వస్తుంది, కలదర వచ్చిన కనకదరకు వస్తుంది. ఓకే, ఝాన్సీకి రాణి వస్తాడు, రాణి రుద్రమదేవి వస్తుంది, సరోజినీ నాయుడు వస్తాడు, ఇందిరాగాంధీ వస్తుంది, సోనియా గాంధీ వస్తుంది, మమతా బెనర్జీ వస్తుంది, జయలలిత వస్తుంది. మగాళ్ళ గురించి చెప్తున్నాను, ఆడాల గురించి చెప్తున్నాను చెప్పేసి మీ ఆ సమస్య ఎక్కడ ఉందో అని నా స్కిల్ సెట్ కొంచెం పెంచుకుంటున్నాను అన్నమాట. మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఆవిడే, ఎక్కడైనా సరే మర్చిపోకండి మీరు రాటు తేలాలి కాబట్టి దాన్ని తగిలిన స్కిల్ సెట్ని పెంచుకోండి. మీరందరూ గొప్ప అవ్వాలని కోరుకుంటూ ముందరే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే.